ఒక పక్క విభజన కష్టాలతో కుంగిపోయిన ఏపీ ప్రయోజనాలను పట్టించుకోకుండా 2014లో ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని స్వలాభం కోసం పారిపోయిన టీడీపీ ప్రభుత్వం న్యాయంగా ఏపీకి రావాల్సిన ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పటి నుంచి జగన్ ప్రభుత్వం సామరస్య యత్నాలు దాదాపు 1.42 లక్షల కోట్ల రూపాయల విలువైన 245 ప్రభుత్వ సంస్థల వాటాల పంపకం కోసం జగన్ నిరంతర పోరాటం ఆస్తుల విభజనపై నాంచుడు ధోరణిపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన జగన్ ప్రభుత్వం తన వాదనలు సమర్థవంతంగా వినిపించింది వీలుంటే ఆస్తుల విభజన కోసం జ్యుడిషియల్ ప్యానెల్ ఏర్పాటు చేయాలని సుప్రీంకు విన్నవించిన జగన్ సర్కార్ విభజన సరిగ్గా జరగకపోవడం వల్ల రాష్ట్రానికి ఆయా సంస్థల్లో ఉద్యోగులకు వాటిల్లుతున్న నష్టాలను వివరించిన ఏపీ ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందిస్తూ కేంద్ర నాంచివేత వైఖరిపై సుప్రీంకోర్టు అసహనం ఆస్తుల విభజనపై కేంద్ర వైఖరి కోరుతూ అవసరమైతే విభజన కోసం రిటైర్డ్ జడ్జిని నియమించమంటారా అని ప్రశ్న త్వరలో తమ నిర్ణయం చెబుతామన్న కేంద్రం విభజన ద్వారా నష్టపోయిన ఏపీకి అన్ని విధాలుగా న్యాయం జరిగే వరకు విశ్రమించనన్న మాటకు కట్టుబడిన పోరాట యోధుడు జగన్.